जीडी मिटला पुलिस ने 3 लोगों को हिरासत में लिया जिनके पास से भारी तादाद में गांजा बरामद हुआ। डीसीपी जीडी मिटला मीडिया से बातचीत करते हुए बताया कि ये लोग कॉलेजेस के स्टूडेंट्स को निशाना बनाते और इनको नशे की लत लगाने की कोशिश में थे। अपरल जैसे वाली कठिन चर्चा जरूरत है स्टूडेंट्स की वाल पेरेंट्स की विज्ञप्ति एंटे वाल भविष्य नाशन का इनफर्मेशन वरक तस्ते खत मे वाली अरेस्ट जरूरत पिल कौनसींग से पेरेंट्स इट वाट दूर में उपते माँ अगे कॉलेज टीचर्स की यानी कॉलेज प्रिंसपल की వాళ్ళందరికీ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటివి స్టూడెంట్స్ ఇండల్జ్ అవుతున్నారని తెలిస్తే మా వరకు సమాచారం ఇస్తే తప్పకుండా మేము వీటిపైన దృష్టి సారించి ఇటువంటి ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. సిటీలో వీళ్ళు చాలా మంది దూల్పేట్ బేగం బజార్ ఈ ఏరియాస్ లో బయట నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారు చాలా మంది ఒరిస్సా కొన్ని నార్దర్న్ స్టేట్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ సిటీలో ఈ కాలేజెస్ దగ్గర బాగా ఫ్రీగా అందుబాటులో ఉండేటట్టు తెలుస్తున్నది. ఏ రకంగా వెయిట్ పుడి 50 రూపాయ 100 రూపాయ 200 రూపాయ తక్ బేచరు చోటా చోటా ఎక్దమ్ చోటా పుడి. సో గతంలో కూడా ఇవే కేసు ఉన్నాయి సార్, గతంలో కూడా ఇట్లా ఈ వీళ్ళు ఇంతకు ముందు అరెస్ట్ అయ్యారు ఎప్పుడో చాలా కాలం ముందు, అంటే ఈ మధ్య కాలంలో వీళ్ళ మీద కేసెస్ ఎక్కడ లేవు, అంటే ఈ ఏరియాలో కూడా గాంజా సంబంధించి కేసెస్ అయితే లేవు. సో ఇప్పటి నుంచి ఇటువంటి ఏదైనా ఉంటే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. సో ఏదైనా ఉంటే మీరు కూడా అందరూ మీ ద్వారా మేము ప్రజలకు తెలియజేయడం ఏంటంటే ఇటువంటి ఏరియాలో ఉన్నా సరే ఆ పబ్లిక్ కి కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది తెలియజేయాలి. ఇటువంటివి అసలు సహించకూడదు, పిల్లల వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు దీంట్లో ఇండల్జ్ అయ్యి. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అడిక్షన్, దీని తర్వాత ఇంకా లెవెల్స్ పెరిగే కొద్దీ ఇంకా చదువు పోతుంది, తర్వాత క్రిమినల్స్ లా తయారవుతారు. అందుకనే సొసైటీ మీద మన అందరి మీద పూర్తి బాధ్యత ఉంది ఇటువంటి అరికట్టడానికి. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి సమాచారం అంటే చిన్నదే కదా అని కొంతమంది భయపడచ్చు, భయపడుతూ చెప్పకపోవచ్చు, కొంతమంది మనకు ఎందుకు లేదని కొంతమంది చెప్పరు. బట్ యాజ్ సొసైటీ అందరికి దీని మీద రెస్పాన్సిబిలిటీ ఉంది కనుక మనం స్టూడెంట్స్ కి చాలా మెయిల్ చేసిన మొత్తం. అదే కాకుండా చాలా మంది లేబరర్స్ కూడా దీనికి అడిక్ట్ అయ్యి పనికి వెళ్ళడం మానేయడం ఇటువంటివి చేస్తుంటారు. సో ఇది దీని మీద ఏదైనా సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని కోరుతున్నాం అందరిని. అందరు ఇన్స్పెక్టర్ సమాచారం మేరకు అతను వర్కౌట్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో ఇట్లా ఇన్ఫర్మేషన్ వస్తే గానీ మనం యాక్షన్ తీసుకోవడానికి కూడా కుదరదు. అంటే మా సైడ్ నుంచి మేము చేయాల్సిన వర్క్ చేస్తాం, మన పబ్లిక్ కూడా దీన్ని కోఆపరేట్ చేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు తర్వాత సొసైటీని కూడా మెరుగుపరచడం అవుతారు. సో ఆ రకంగా